మందులో కాంపౌండ్ వాళ్ళు డిస్మెంటల్ చేశారు కానీ నౌ ప్రభుత్వ కార్యాలయం కూడా ఈ రోజు సెంటర్ కొట్టిన 100 కిస్ మనమే వాలంటీర్గా జరిపించి మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇప్పుడు జగిత్యాల టౌన్ లింక్స్ లో ఉన్నారు కాబట్టి ఈ మార్కెట్ ఏరియా ఉంది అక్కడ చాలా గ్రామాలకు రైల్వే స్టేషన్ రోడ్డు కాబట్టి ఇది కూడా సెంటర్ అని ఆవాల సెంటర్ తోటి నిర్మాణం చేసేటట్టు చర్య తీసుకోవాలని మా ఉద్దేశం మేడం అంటే రైల్వే స్టేషన్ రోడ్ మేడం అదే మెయిన్ అందులో కొన్నాళ్ళట లింగపేట కొండగట్టు రాజన్న నిబంధనలు ప్రకారమే ఫాలో అవ్వాలని ఉద్దేశం అక్కడ ఆర్ అండ్ టీ రోడ్ అనేది ఆర్మీ ఫిట్ ఉంది 33 ఫిట్ మీద కన్స్ట్రక్షన్ కావాలి న్యూ కన్స్ట్రక్షన్ ఏదన్నా వితౌట్ పర్మిషన్ అదే జనరల్లీ తీసుకోరు సో డిపార్ట్మెంట్ మాస్టర్ ప్లాన్ ఏ విధంగా ఉంది ఫిఫ్త్ ఎంత ఉంది ఆ విత్ ప్రకారం సెంటర్ తీసుకొని అది ఎక్స్క్లూడ్ చేస్తే రిమైనింగ్ రోడ్ వెంట ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటుంది మాస్టర్ ప్లాన్ ప్రకారం దానికి అక్షల్గా సెట్ బ్యాక్ వదిలేయాలి వదిలేసి ఆఫ్టర్ కన్స్ట్రక్ట్ సో అదర్వైజ్ టేక్ ఎక్స్పెక్ట్ చేయమని చెప్తాను ఏదైతే పీటు ఉందో మార్కెట్ కానీ దాని యొక్క కంపౌండ్ వాల్ డిస్మెటల్ చేసి కొత్త నిర్మాణం చేస్తున్నారు అది సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఆ నిర్మాణాన్ని ఆపి ఆర్ఎండి రోడ్డు ఎంత వెడల్పు ఉందో ఆ సెట్ బ్యాక్ నిర్మించాలని చెప్పి మరి ఆ వాడకట్టు చెందిన అన్ని రకాల వర్గ ప్రజలు పార్టీలకు అతీతంగా మున్సిపల్ కమిషనర్ గారి గర్వంతో వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ జగిత్యాల పట్టణంలో ఈరోజు ఏదైతే యావర్ రోడ్డు ప్రభుత్వ కార్యాలయాలు సెట్ బ్యాక్ తోటి ఈవెన్ కోర్టుతో సహా అన్ని కార్యాలయాలు కూడా మరి 100 ఫీట్లకు అనుగుణంగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మరి జగిత్యాల మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ కార్యాలయం కూడా అక్కడి ఆర్ఎండ్బి రోడ్డు 60 ఫీట్లు ఉంది వీటి సెట్ బ్యాక్ 33 ఫీట్లు సెంటర్ పాయింట్ నుంచి నిర్మించాలి కానీ ఆ మార్కెట్ కమిటీ వాళ్ళు సెట్ బ్యాక్ మున్సిపల్ అనుమతి లేకుండా సెట్ బ్యాక్ లేకుండా మరి ఈరోజు నిర్మిస్తున్నారు దాన్ని ఇమీడియట్లీ మున్సిపాలిటీ వారు ఆపాలని నిన్న కలెక్టర్ గారు కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ బీటెన్క రోడ్డు రైల్వే స్టేషన్ వెళ్ళే రోడ్డు అలాగే మరి అది కొండాల మండలం దానికి మళ్ళా మలయాళ మండలం లింక్ రోడ్డు మరి ఆ వేమలాడ కానీ అభివృద్ధి చెందినటువంటి పట్టణం అది దాదాపు అక్కడ యాక్చువల్ 100 ఫీట్ల రోడ్డు ఉంటుంది కానీ ఆర్ఎండ్బిలో మరి 60 ఫీట్లు ఉంది కాబట్టి ఆ 63 ఫీట్ల మీద అంటే 33 ఫీట్ల సెట్ బ్యాక్తో నిర్మాణం చేయాలి అది నిర్మాణం చేయకపోతే అక్కడ ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తాం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ఎండ్బి వారిని కూడా రాత్రి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్ఎండ్బి ఈ గారిని కలిసి కూడా ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ మార్కెట్ కమిటీకి కానీ కలెక్టర్ కానీ మున్సిపాలిటీకి రాసి మరి పర్మిషన్ లేకుండా నిర్మాణం చేస్తున్నటువంటి ఆ యొక్క బీట్ బజారు బీటు ఒక మార్కెట్ ప్రహారీగోడ నిర్మాణాన్ని వెంటనే నిలుపుదలయ్యాలా మరి చట్టబద్ధంగా మున్సిపల్ అనుమతి ప్రకారం ఆర్ఎండ్బి అనుమతుల ప్రకారం దాన్ని నిర్మాణం చేయాలి నిర్మాణం చేయటకు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతున్నాము దానికోసం లేకుంటే